స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా కంది మండల కేంద్రంలో ప్రాథమిక వైద్యం కేంద్రం మరియు బాలాజీ మెడికోర ఆసుపత్రిలో సర్పంచ్ విమల వీరేశం అధ్యక్షతన రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం గత 15 రోజుల నుంచి వివిధ రకాల కార్యక్రమాలు ఏర్పాటు చేసి అధికారులకు ప్రజాప్రతినిధులకు ప్రజల మధ్య సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కొండాలరెడ్డి, ఎంపీపీ సరళాపూల్ రెడ్డి, ఎంపీటీసీ నందకిషోర్, లక్ష్మణ్ గౌడ్, డాక్టర్ శ్రీధర్, టీఆర్ఎస్ నాయకులు కృష్ణాగౌడ్, మోహన్ రెడ్డి, వార్డు సభ్యులు జంగయ్య, గౌస్, రవీందర్, ఆనందరావు, పంచాయతీ అధికారులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మన రాష్ట్రంలో గాని దేశంలో మోడీ గారు కూడా గాని మరి వజ్రోత్సవాల పిలుపు మేరకు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖర్ రావు గారు మన రాష్ట్రంలో మరి 8వ తారీఖు మొదలుకొని మరి 22వ తారీఖు వరకు 15 రోజులు ఒక పండుగ వాతావరణంతో మరి మన స్వాతంత్ర దినోత్సవంటి మహనీయుల జ్ఞాపకాలు స్మరించుకుంటూ మరి భవిష్యత్తు వాళ్ళకు బాయి పౌరు పౌరులకు కూడా తెలియాలనే ఉద్దేశంతో మరి 15 రోజుల కార్యక్రమం తీసుకోవడం జరిగింది. వారి యొక్క ఆదేశాల మేరకు మరి రోగులకు మరి అందరికీ కూడా మరి పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే మరి ఎంపీపీ సర్లా పుల్లారెడ్డి గారు ఎంఆర్ఓ కార్యక్రమం కూడా మరి ముప్పట్ల